వచ్చే నెల పాత వేతనాలనే ఇవ్వనున్నట్టుగా మనకి తెలుస్తుంది ఈ సెకండ్ వేవ్ నేపథ్యంలో వేతనాలు పింఛన్లు మరింత భారం కానున్నాయనేసి పిఆర్సి ప్రకటించినప్పటికీ ముప్పై శాతం వాటిని కూడా ఇచ్చే పరిస్థితి అయితే గవర్నమెంట్కి ఇప్పుడు లేదనేసి రాబడి తగ్గిపోయిందనేసి వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది రెవెన్యూ పద్దు కింద ఈ వడ్డీ చెల్లింపులు వేతనాలు జీతాలు పింఛన్లు సబ్సిడీ తదితరవి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే ఈ గతేడాది కంటే ఈ ఏడాది ఏడు శాతం వ్యాయం పెరిగిందనేసి రాబడి మాత్రం తగ్గడం చేత ఇప్పుడు పిఆర్సి ఇచ్చే పరిస్థితులు కూడా లేవనేసి మనకి తెలుస్తుంది అధికార వర్గాలు కూడా ఆర్థిక శాఖ అధికార వర్గాలు కూడా అవే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వ పింఛన్దారులకు పదవి విరమణ ప్రయోజనాలకు కూడా ఖర్చులు పెరగడంతో వాటిని కూడా అత్యవసరాలకు మాత్రమే ఇవ్వాలనేసి ఆర్థిక శాఖ మౌఖిక ఆదేశాలు కూడా జారీ చేయడం అనేది జరిగింది గత సంవత్సరం ఏ విధంగా అయితే జీవో నెంబర్ ఇరవై ఎనిమిది జారీ చేసేసి నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల పదహారు మంది ఉద్యోగులకి వేతనాల్లో కోత ఏ విధంగా విధించారో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా కోత విధించాలని భావిస్తుంది మూడు వేల ఆరు వందల కోట్లు వేతనాలు పింఛన్లకు కేటాయిస్తున్న నేపథ్యంలో వాటిని ఆదా చేసుకుంటే ఇతర ఆరోగ్య ఇతర అవసరాలకి వినియోగించుకోవచ్చు అనేసి ప్రభుత్వం భావిస్తుంది తర్వాత కోలుకున్న తర్వాత ఈ జీతాలను ఇవ్వాలనేసి మళ్ళీ ఆలోచిస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ ఈ పిఆర్సి అయితే ఇప్పట్లో ఇచ్చే ప్రసక్తి అయితే మనకి కనపడట్లేదు వాటికి సంబంధించిన జీవోలు ఇక రావాలని కూడా మనం అత్యాశయ అవుతుందనేసి అధికారులు అయితే తెలియజేస్తున్నారు అదేవిధంగా ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ ఎయిటీన్ నైంటీ సెవెన్ సెక్షన్ టూ ప్రకారం ఉద్యోగుల వేతనాల్లో కోతను విధించనున్నట్లు కూడా మనకి తెలుస్తుంది ఇది ఈ వీడియోలోని విషయం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్